ఈ పాస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ చేసే కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో జనగామ పట్టణ కేంద్రంలో షాప్ నంబర్ 19 కేంద్రం వద్ద జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభం సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుమోహన్, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, వైస్ చైర్మన్ నర్రపు వెంకట్, కౌన్సిలర్లు జక్కుల అనిత, ఎంఆర్ఓ అంగన్వాడీ టీచర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. షాప్ నెంబర్ 19 ఈ పాస్ సిస్టమ్ అమలు చేస్తుందకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఇది హర్షదాయకము, అభినందనీయమని ప్రజలు అంటున్నారు. లోగడ షాప్లో బియ్యం చేర్చాలంటే షార్టేజ్ వచ్చేది, లీకేజ్ ఉండేది, కొన్నిసార్లు బస్తలు కూడా మాయమయ్యేది. ఇప్పుడు ఆ సిస్టమ్ జరగకుండా ఈ పాస్ ద్వారా 1 కిలో తేడా లేకుండా ఆ షాపు చేరితే ఆ షాపు నుంచి అంగన్వాడీ కేంద్రాలు కూడా చేరు. ఈ సిస్టము అన్ని శాఖలలో అమలు చేయాలన్న తపనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రైతు బీమా అమలు చేసి ఒక చట్టం తెచ్చింది. దరఖాస్తు పెట్టుకున్న వారంలో లోపు ఫలితం అందాలి. ఇలా 5 లక్షల రూపాయలు సంబంధిత అధికారులు ఆలస్యం చేస్తే వాళ్లకు బాధ్యత వహించి రోజుకు 1000 రూపాయలు చొప్పున కట్ అయిద్దని చెప్పేది చట్టం తెచ్చిందో ఫలితాలను ఇచ్చి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం బాగు చేస్తున్నది కాను తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే ప్రజల పక్షాన జరుగుతున్న అమలు, జరుగుతున్న రాజ్యపాలన దేశం ప్రశంసిస్తుందో, దేశం ఎదురు చూస్తుందో కేసీఆర్ గారు పాత్ర కొరకు కేంద్రంలో.